ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఏప్రిల్ మాసంలోనికి మనం ప్రవేశించాము. గడిచిన మాసం అంతయు కాపాడిన దేవునికి వందనములు స్తోత్రములు. ఈ నూతన మాసంలో మరొక పునరుత్థాన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు. ఈ నెలంతయు కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. దేవుడి కృపావార్తను దీవించునుగాక. దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని పామ్ సండేలోనికి తీసుకొని వచ్చాడు. ఈ దినము పామ్ సండేగా మనం జరుపుకుంటాం కదా, అనేక చర్చెస్లో జరుపుకుంటారు. ఈ గొప్ప దినాన్ని మనము ఉత్సాహంతో సంతోషంతో జరుపుకుంటాము. ఈ వాగ్దానంను బట్టి దేవునికి వందనములు. దేవుడు సర్వోన్నతమైన స్థలములలో జయమునిచ్చేటువంటి వాడు. జయము అంటే అర్థము కింద ఫుట్వర్డ్లో హోసన్నా అని కనిపిస్తుంది. ప్రభువైన యేసు ఈ లోకంలోనికి మన పాప పరిహారం నిమిత్తము దేవుని చేత పంపబడ్డాడు కదా. ఆయన ఈ దినము యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించవలసి ఉన్నది. ఈ వారం అంతట్లో కూడా జరిగే కొన్ని పరిణామాలను బట్టి ఆయన పట్టబడడం, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే ఆ దినం ఆయన చనిపోవడం, తర్వాత భూస్థాపన చేయబడడం, ఆ తర్వాత ఆదివారం పునరుత్థానుడవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతాయి. దేవుడు ఈ లోకానికి ప్రభువును పంపించినప్పుడు ఆయన ఈ దినాన యెరూషలేములోనికి ప్రవేశించాలని తన శిష్యులతో సహా బయలుదేరాడు. వారు నడుస్తూ వెళ్తున్నారు. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అనే గ్రామంల సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచాడు. మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఏ మనుషుడునో ఇప్పుడునో కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీనిని విప్పుతున్నారు అని అడిగారనుకోండి, ఇది ప్రభువునకు కావలసినది అని అతనితో చెప్పండి అని చెప్పాడు. ఇదంతా కూడా ప్రవక్తల ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు జరిగినది. అదేమిటంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని జకర్యా 9వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినట్లు ఇది జరిగింది. ఆ ఇద్దరు శిష్యులు ఎదురుగా ఊరిలోకి వెళ్లారు. యేసయ్య చెప్పినట్లుగానే వారు అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూశారు. వారు దానిని విప్పుతున్నారు. అక్కడున్న వాళ్ళు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు అని అడిగారు. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదని చెప్పారు. వారు యేసయ్య దగ్గరికి దాన్ని తోలుకొని వచ్చి దాని మీద తమ బట్టలు వేయగా ఆయన దానిపై ఎక్కి కూర్చున్నాడు. ఆయన అలా వెళ్తుండగా జనులందరూ దారి పొడుగున తమ బట్టలు పరిచారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన జయోత్సవంతో యెరూషలేములకు ప్రవేశించాడు. అప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. జయోత్సవంతో వచ్చిన ఆ యేసయ్యను మనము ఈ దినము గుర్తించి ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని చాలామంది పామ్ సండేగా ఆచరిస్తూ ఉంటారు. లూకాస్ వార్త 19వ అధ్యాయంలో కూడా ఈ ఉదంతం రాయబడి ఉంది. ఇక్కడ 38వ వచనంలో రాయబడినట్లుగా ఏమని రాయబడి ఉందంటే, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని ప్రజలు స్తుతించినట్లుగా మనము చూస్తాము. అంటే దేవుడిని ప్రభువుగాను రాజుగాను ప్రజలందరూ ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాము. అంతేకాదు, ఆయన సమాధానమునకు కర్త, తర్వాత ఆయన సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలిగే విధంగా ఆయన వచ్చి ఉన్నాడు అని కూడా
ప్రజలు స్తుతించినట్లుగా మనం చూస్తాము. తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుణ్ణి స్తోత్రం చేశారు అని లూకాస్ వార్తలో రాయబడి ఉంది. అంటే దేవుడు అంతవరకు ఈ లోకంలో పరిచర్య చేసినటువంటి దినములలో ఆయన ఎంతోమంది కళ్ళు తెరిచాడు, గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు, గుంటి వారిని బాగు చేశాడు, మరి ఊచ చేయగలవానికి స్వస్థతనిచ్చాడు, నడుము మొంగిపోయిన స్త్రీని బాగు చేశాడు, మాట్లాడలేని వారికి మాటలు ఇచ్చాడు, ఇంకా పక్షవాతం ఉన్న వాళ్ళని లేవనెత్తాడు, మరణించిన వాళ్ళని కూడా లేవనెత్తిన విషయం మనకు తెలుసు కదా. ఇవన్నీ కూడా అద్భుతములు, సూచకక్రియలు. అంతేకాదు ఆయన 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం, 7,000 మందికి ఆహారం పంచిపెట్టడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు వారు చూసి ఉన్నారు. అవన్నీ కూడా అద్భుత కార్యములు కనుక ఆ అద్భుత కార్యాలన్నిటిని బట్టి వారు ఏమనుకున్నారంటే ఈయనే తమకు రాజు అనుకున్నారు, ఈయన రాజుగా ఉండాలని కూడా వారు చాలా కోరుకున్నారు. అందుకే వారు ఆయన ఆ విధంగా లోపలికి యెరూషలేం పట్టణంలోనికి ఊరేగింపుగా వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆయన రాజవ్వాలని ఎంతో సంతోషంగా కేకలు వేస్తూ ఉన్నారు. అయితే అక్కడున్న పరిసయ్యులైతే ఏమంటున్నారంటే నీ శిష్యులను గద్దించమని చెప్తున్నారు. అయితే ఆయన ప్రభు అయిన యేసు ఏమన్నాడంటే వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పారు. అయితే చాలా విచారకరమైన విషయం ఏమంటే ఆ తర్వాత శుక్రవారం దినము ఆ ముందు రోజు బేస్తవారము ఆయనను పట్టుకున్న తర్వాత రాత్రివేళ ఆయనను ఆయనకు తీర్పు తీర్చడానికని అందరూ వచ్చినప్పుడు ఈ జనులు ఎవరెవరైతే ఆయనను ఈరోజు జయము జయము అని ఆయనను ఆహ్వానించారో వాళ్లే ఆయనను సిలువ వేయము అని గట్టిగా కేకలు వేసినట్లు మనం చూస్తాం. నిజంగా మనలో అలాంటి మార్పు కలుగుతుందేమో కదా. మనలో అలాంటి అవిశ్వాసం కలిగినప్పుడు మనం అలాగ ప్రవర్తిస్తామేమో. కొన్ని దినాలు మనం చాలా దేవుని పట్ల ఎంతో భక్తిగా విశ్వాసంగా ఉంటాం, దేవుడు అని అనుకుంటాం. కానీ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనము దేవుడు అన్నట్లుగా మనము ఆయనను విసర్జించి ఆయనను ప్రార్థించక, ఆయనను పట్టించుకోక, ఆయన గురించి ఆలోచించక ఉంటాము. అయితే అది దేవునికి ఇష్టమైనటువంటి విషయం కాదు. మనం కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనతోనే ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాత నిబంధనలో చూసాము ఎంతోమంది కష్టములలో ఉన్నప్పుడు కూడా వారితో దేవుడు ఉన్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపును జ్ఞాపకం చేసుకున్నా, దానియేలును జ్ఞాపకం చేసుకున్నా, శద్రకు మేషకు అబద్నగోలను జ్ఞాపకం చేసుకున్నా, ఇంకా అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటే వారితో వారి కష్టములలో వారితో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు. ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఏదైనా మనకు పాఠం నేర్పించడానికి కలిగిందేమో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము ధైర్యంగా దేవునిపైన విశ్వాసంతో ఉండాలి. విశ్వాసమునకు కర్త ఆయనే, మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే, మనల్ని కష్టంలో నుంచి బయట వేసేది కూడా ఆయనే. మనకు ఏమి నేర్పించాలనో, ఏ సమయానికి మనకు ఏమి చెప్పాలో దేవునికి తెలుసు గనక ఆయన మనకు ఆ విధంగా చేయవచ్చు. కానీ ఆ శ్రమలను బట్టి మనము దేవుణ్ణి వదిలిపెట్టే పరిస్థితులలో మనం ఉండకూడదు. ఇలాంటి గొప్ప దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. జ్ఞాపకం చేసుకున్నాం ఆయన పడిన శ్రమలు మన కొరకే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. దేవుడిచ్చిన ఈ కృపావర్తను బట్టి దేవునికి వందనములు. పరిశుద్ధమైన దేవ, పరమ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఈ దినము యెరూషలేములోనికి నీవు జయోత్సాహంతో ప్రవేశించినటువంటి దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పామ్ సండేగా అనేక మంది ఆచరిస్తారు నాయన. అవును తండ్రి, మేము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఈ దినాన్ని తండ్రి. మీరు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా మరి ఈ శ్రమలను అనుభవించడానికే మీరు ఈ లోకాన్ని ఈ పట్టణంలోనికి మీరు ప్రవేశించిన విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా ప్రభువా తండ్రి, మా కొరకై, మా ప్రాణం మా పాప విమోచన కొరకు తండ్రి, మా శాప విమోచన కొరకు నీవు మాకు బదులుగా శిక్షను అనుభవించడానికి ఈ యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించినందుకై నీకు వందనములు.
ప్రభా, నిన్ను నీవు సిద్ధపరచుకొని తండ్రి ఆ యొక్క సిలువ మరణానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని ఆ విధంగా నిన్ను నీవు అప్పగించుకున్నావు ప్రభా. నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దేవాది దేవ, నీ అద్వితీయ కుమారుణ్ణి మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. మేము ఆయనను అంగీకరించి ఆయనను మా రక్షకునిగా స్వీకరిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి నీకు వందనములు. ఇంకా రక్షణ ఎరుగని ఎంతమంది ఉన్నారో అలాంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునడానికి ప్రభా, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు ప్రభా. ఈ పునరుత్థాన దినంలో అనేక మంది చేరిని ఆరాధిస్తుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఎంతోమంది ప్రభా ఎంతో ఉత్సాహంతో ఈ దినము మట్టలు పట్టుకొని మరి ఆలయం చుట్టూ తిరిగి సంతోషంగా ఉత్సాహంగా ఈ యొక్క పండుగను ఆచరిస్తారు. అయితే ప్రభా, నీ యొక్క సిలువ ధ్యానములు ఈ దినంతో మొదలవుతాయని మరి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఆ దినాల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాము ప్రభా. నీవు మా కొరకు పొందిన శ్రమలను మేము జ్ఞాపకం చేసుకొని మేము ఆ విధంగా నిన్ను మరి నీ యొక్క సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి, మేము మా జీవితాలను ఇంకా సరి చేసుకొని ఇంకా మంచి మార్గంలోనికి నడిపించుకోవడానికి మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఎక్కడెక్కడైతే నీ వాక్యం ప్రచురించబడుతున్నదో అక్కడంతా మీరు ఉండండి తండ్రి. ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం విరివిగా ప్రకటించబడి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి తండ్రి. మా ప్రభా, మా జీవితాలలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది మార్పు లేక ఉన్నారో వారికి మార్పును అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఎంతమంది ఎన్నో సమస్యలతోనైనా నీ యొక్క సన్నిధిలో చేరి ఉంటారు, కుటుంబములతో చేరి నిన్ను ఆరాధిస్తుండగానైనా ప్రతి ఒక్కరి సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి, వివాహములు కాని వారికి వివాహములు జరిగించండి, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి ప్రభా. అస్వస్థతగా ఉన్న వారికి నాయన స్వస్థత అనుగ్రహించండి ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఆసుపత్రులలో ఇంకా ఈ దినమే అనేకమైనటువంటి ప్రొసీజర్స్ కూడా వెళ్లాల్సిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, పల్లెల్లోనూ మరి మారుమూల ప్రాంతాల్లోనూ నీ సేవ జరిగిస్తున్నటువంటి సేవకులను బట్టి నీకు వందనములు ప్రభా. వారి యొక్క సేవను మీరు దీవించండి. అద్భుతంగానైనా వారి యొక్క సేవ ద్వారా అనేకులు పట్టబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇత వాతావరణం తీసివేయండి తండ్రి. మా దేశంను జ్ఞాపకం చేసుకునండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నేను అంగీకరించినట్లుగా కృప చూపించండి తండ్రి. మా ప్రభా తండ్రి, నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరూ మారినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అజ్ఞాన అంధకారంలో నుంచి ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీ యొక్క గొప్ప సిలువ త్యాగమును మేమందరము జ్ఞాపకం చేసుకునడానికి మాకు కృప అనుగ్రహించండి. అనేక చోట్ల మరి ఎంతమంది అయితే నీ సేవను చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు అంటే ప్రభా, సేవకులు కాకుండా తండ్రి మరి వెనుక ఉండి సేవకునికి హెల్ప్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభానైనా. ప్రతి పనివారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. చిన్నపిల్లల మధ్య, యువకుల మధ్య, యువతల మధ్య తండ్రి మరి స్త్రీల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. దుర్వ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రతి ఒక్కరు నీ వైపునకు రాగలిగినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని తండ్రి మీరు దయవించి తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. కాళ్ళకు సర్జరీలు అయినైనా బలహీనమైన పాదాలు కలిగినటువంటి వారిని ప్రభా, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిని, స్పాండిలైటిస్ తో బాధపడుతున్నటువంటి వారిని తండ్రి, హార్ట్ ప్రాబ్లమ్స్తోనూ, కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ, లివర్ ప్రాబ్లమ్స్తోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా ప్రభా, మరి ఈ దినం నుండినైనా మరి
ఈ హోలీ వీక్గా ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ప్రభువైన నీవు వారిని కాచి రక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభువా, తప్పకుండా నాయనా ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకునేలాగున కృప చూపించండి. అవును ప్రభువా, నీకు జయము, నీవు స్తుతింపబడదుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని మేము కూడా నిన్ను స్తుతించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. నేడు బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. వారికి గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. అప్పులు, ఇంకా తండ్రి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రభా ఎన్నో తీరని సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని, వేదన పడుతున్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.